Y digo, amigo, nena, నువ్వు పప్పు పొడి చేసి చూపించాను. యాడ ధనియాల కారపొడి, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేయిస్తున్నాను చూడండి. ఇలా వేయించుకో దోరగా. వేయించుకున్నవి ఇలా తీసేయాలి. ఇప్పుడు కరివేపాకు, ధనియాలు వేసినాం చూడండి. కరివేపాకు, ధనియాలు ఇలా వేయించుకోవాలి. వేయించుకుని ఇందాక శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు చూపించాక వేయించడం. మళ్ళీ ధనియాలు, కరివేపాకు మొత్తం ఇవన్నీ కలిపేసుకొని మిక్సీ జార్లో పట్టుకోవాలి. కొంచెం మీరు తినగలిగే ఉప్పు వేసుకోండి. ఒక నేను ఒక స్పూన్ ఉన్నది ఉప్పు వేస్తున్నాను. ఒక నిమ్మకాయ చింతపండు వేస్తున్నాను. మళ్ళీ ఈ పొడి ఆడాక మీకు చూపిస్తాను విధానం. ఇగో ధనియాలు అవి వేయిస్తున్నాను కదా, కరివేపాకుని. ఇవి దోరగా వేగాక ఇదిగో నిమ్మకాయ చింతపండు వేయాలి. చాలామంది వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు. నేను వెల్లుల్లిపాయ వేయని కొంచెం జీలకర్ర వేస్తాను అంతే. చాలా బాగుంటుంది ఇడ్లీలోకి, మామూలుగా దోశల్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా జార్లో వేయించినవన్నీ ఇలా వేసేసుకోవాలి. ధనియాలు, కరివేపాకు వేసుకున్నాం చాలా. వేసేసాను. ఎండుమిరపకాయలు వేసేస్తాను. నిమ్మకాయ చింతపండు, ఒక స్పూన్ సాల్ట్, చూపించేసాను అంతా. ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా ఎలా వేయించుకోవాలో ధనియాల కారపొడికి. కారపొడి తయారైపోయింది చూడండి, ఇలా ఉంటుంది. నా పేరు శేషారత్న.